ఫీమేల్ ఫ్లాట్మేట్స్ ఈ వెబ్ సిరీస్ ఎంత పాపులర్ అయిందో చాలామందికి తెలుసు. సాఫ్ట్వేర్ డెవలపర్ తర్వాత ఆ రేంజ్లో ఉన్న మంచి వెబ్ సిరీస్ అంటే ఫీమేల్ ఫ్లాట్మేట్. ఈరోజు అందులో ఉన్న హీరోయిన్ విరాజిత గురించి తెలుసుకోవడానికి ట్రై చేద్దాం. ఇంకా లేట్ చేయకుండా లెట్స్ స్టార్ట్ అవర్ ఎపిసోడ్. విరాజిత పూర్తి పేరు విరాజిత శర్మ. విరాజిత పుట్టింది వైజాగ్లోనే, తన చదువు కూడా వైజాగ్లోనే సాగింది. గీతం స్కూల్ ఆఫ్ ఇంటర్నేషనల్ బిజినెస్ విశాఖపట్నంలో ఎంబీఏ కంప్లీట్ చేసింది. తను షార్ట్ ఫిల్మ్కి రాకముందు జాబ్ చేసింది. తన జాబ్ కూడా ఫీమేల్ ఫ్లాట్మేట్స్ వెబ్ సిరీస్లో ఉన్న క్యారెక్టర్ హెచ్ఆర్. తను ట్రావెలింగ్ చేయడానికి చాలా ఇష్టపడుతుంది. తనకి టాటూస్ అంటే చాలా ఇష్టం, అందుకే శరీరం మీద 3 టాటూస్ ఉంటాయి. తన ఫేవరెట్ యాక్టర్స్ రౌడీ విజయ్ దేవరకొండ అండ్ నేచురల్ స్టార్ నాని. కొంతమందికి ఈ టాటూస్ వేసుకోవడం నచ్చలేదు. తను చెప్పింది ఏంటంటే, ఫ్రీడమ్ అనేది అందరికీ ఉంటుంది, ఎవరికి నచ్చటో వారు ఉండడం తప్పులేదు అని. తను జాబ్ చేస్తున్న టైంలోనే రవితేజ గారు విరాజితను షార్ట్ ఫిల్మ్కి పరిచయం చేశారు. తన మొదటి షార్ట్ ఫిల్మ్ కూడా సిఏపిడిటి యూట్యూబ్ ఛానల్లోనే చేసింది. తను మెయిన్గా సిఏపిడిటీలో చేయడానికి కారణం ఈ ఛానల్లో టోటల్లీ హ్యూమరస్గా ఎంటర్టైన్ చేస్తారు, అండ్ అలాగే ఎలాంటి వల్గర్ వర్డ్స్ కూడా ఉండవు. నీట్ అండ్ క్లీన్ కామెడీకి కేరా ఫర్టస్ అంటే సిఏపిడిటి అని తన అభిప్రాయం. తనకి బాగా పేరు తెచ్చిపెట్టిన షార్ట్ ఫిల్మ్స్ బీయింగ్ ఏ ఉమెన్, 30F అండ్ అన్మ్యారీడ్, ద డ్రీమ్ హస్బెండ్, పెళ్లి చూపులో లవ్ స్టోరీ, లాక్డౌన్ స్ట్రగుల్స్, అక్క అలా చెల్లి ఇలా, అండ్ అలాగే బాగా పాపులర్ అయిన వెబ్ సిరీస్ నువ్వే కావాలి ఫీమేల్ ఫ్లాట్మేట్స్, ఇది ఇప్పుడు ట్రెండింగ్లో ఉంది. ఇంకా చాలానే షార్ట్ ఫిల్మ్స్ ఉన్నాయి. తను ఫ్యూచర్లో ఇంకా మంచి షార్ట్ ఫిల్మ్ తీయాలని కోరుకుందాం. దసల్ ఫర్ టుడే వెళ్లే ముందు ఒక చిన్న మాట, సిటీవీ తెలుగు ఈ ఛానల్లో డైలీ న్యూస్, ట్రెండింగ్ టాపిక్స్, ఎంటర్టైన్మెంట్, జీకే, నీతి కథలు, మంచి మంచి టాపిక్స్ అనేవి ఈ ఛానల్లో ఉంటాయి. వీలైతే ఈ ఛానల్ని ఒకసారి చూడండి. నచ్చిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ ఇస్తారని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఐ హోప్ మీకు వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. వీడియో కనుక లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే నెక్స్ట్ వీడియో మిస్ అవ్వకుంటే నా ఛానల్కి తప్పకుండా సబ్స్క్రైబ్ అవ్వండి. థ్యాంక్ యూ. జై హింద్.